రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన ఆశయాలని నిలబెట్టే వాళ్ళే అయితే, రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు? రాజశేఖర్ రెడ్డి గారు తన ప్రాణం కంటే ఎక్కువ, నేను ఇందుకోసమే పుట్టాను, జలయజ్ఞం కోసమే పుట్టాను అని రాజశేఖర్ రెడ్డి గారు అంతగా జలయజ్ఞం కోసం తప్పిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో జలయజ్ఞం మొత్తం పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా ముట్టుకోలేదు. మరి వైసీపీలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారో లేదో ఆలోచన చేసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారి ఎంతో ఇష్టమైన ఫీజు రియంబర్స్మెంట్, ఇలాంటి పథకాలకు కూడా వైసీపీ ఈ రోజు వరకు కూడా, అధికారంలోంచి దిగిపోయే రోజు వరకు కూడా 4000 కోట్లు బాకీ పడింది. చిక్కీలకు, స్కూల్ యూనిఫామ్లకు, ఆఖరికి కోడిగుడ్లకు కూడా బిల్లులు కట్టలేదట. మరి అలాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే పార్టీ వైసీపీ పార్టీ అని ఎందుకు అనుకుంటున్నారు? అది కాదు కాబట్టే ఈరోజు ప్రజలు వైసీపీకి అంత బుద్ధి చెప్పారు, గోతి తీసి పాతి పెట్టడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ, వైఎస్ఆర్ పార్టీ కానే కాదు. రాజశేఖర్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ టాల్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. హీ లివ్డ్ అ కాంగ్రెస్ మ్యాన్ అండ్ హీ డైడ్ అ కాంగ్రెస్ మ్యాన్. హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు ద కాంగ్రెస్ పార్టీ అండ్ యాజ్ మచ్ ఎస్ హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు ద కాంగ్రెస్ పార్టీ, ద కాంగ్రెస్ పార్టీ వాజ్ ఆల్సో ఫెయిత్ఫుల్ టు రాజశేఖర్ రెడ్డి గారు. అండ్ 2 సార్లు ముఖ్యమంత్రిని చేసింది. రాజశేఖర్ రెడ్డి గారి కోరిక మేరకు రుణమాఫీ అయితేనేమి, ఉపాధి హామీ పథకం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయగలిగింది. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టే, కాంగ్రెస్ పార్టీ సేవకుడు కాబట్టే, కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచన చేస్తుందో అలా ఆలోచన చేశాడు కాబట్టే అంత అద్భుతమైన పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, ఇందిరమ్మ ఇళ్ల పథకం అయినా, ఇలాంటివి ఎన్నో పథకాలు బీదవారి కోసం, అట్టడుగున ఉన్న వర్గాల కోసం రాజశేఖర్ రెడ్డి గారు చేయగలిగారు అంటే, ఇవన్నీ కాంగ్రెస్ మ్యాన్గా రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ మ్యాన్గా రాజశేఖర్ రెడ్డి గారు నిలిచారు, బతికారు, అలాగే చచ్చిపోయారు. వైసీపీ పార్టీని అడుగుతున్నాం, మన వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీకి తోక పార్టీ అన్న కామెంట్ చేశారు. మేము కాదు తోక పార్టీ, బీజేపీ పార్టీకి తోక పార్టీ వైసీపీ పార్టీ. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి ఊడిగలు చేసింది. ఎక్కడ వాళ్ళకు ఏ అవసరం ఉంటే ఆ బిల్లుకు అప్పుడు అక్కడ మద్దతు ఇచ్చారు. బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నా, ఏ నాయకుడున్నా, రాజ్యసభ కావాలంటే రాజ్యసభ, టీటీడీ కావాలంటే టీటీడీ, ఏది పడితే అది బీజేపీకి తొత్తులుగా పనిచేసిన పార్టీ వైసీపీ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ, బీజేపీ పార్టీకి. అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో, మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత కలిగిన పార్టీ, నిజాయితీ ఉన్న పార్టీ. మేము ఎవరికి అక్రమంగా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు, సంబంధాలు పెట్టుకోలేదు వైసీపీ పార్టీ లాగా. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలకి, అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి వెళ్ళకండి. వైసీపీకి వైఎస్ఆర్కి సంబంధం లేదు. యువజన శ్రామిక రైతు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల జోలికి మళ్ళీ వెళ్ళారు అంటే నేనే వెళ్ళి ఆ విగ్రహాల దగ్గర ధర్నా చేస్తా. ఏ ఊర్లో మీరు బద్దలు కొడతారో ఆ ఊరికి వచ్చి, ఊరి ఊరికి వచ్చి నేను
ధర్నాలు చేసి మిమ్మల్ని బద్నాం చేస్తాం. అంతేకాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదే హత్య రాజకీయాలు, ఇదే కక్ష రాజకీయాలు, ఇదే గుండా రాజకీయాల వల్ల ప్రజలు విసుకెత్తి వైసీపీ పార్టీకి గోయి తీసి పాతి పెట్టడం జరిగింది. మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి జరగకుండా చూసుకోండి. ఇప్పుడు శర్మిల గారు ఎక్కడ ఉన్నారు? ఏ పార్టీలో ఉన్నారు? సొంత పార్టీయా? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకమా అనుకూలమా? వ్యతిరేకమే కదా. అంటే ఒక అంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ముగ్గురు అంటే నలుగురికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి పార్టీలో ఉన్నటువంటి శర్మిల గారు అనే ఆవిడ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని గురించి అంటే డిఫెండ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ వెనకేసుకొస్తూ సమర్థిస్తూ అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని విమర్శించే స్థితిలో ఉందంటే ఆవిడ ఎవరి కోసం, ఎందుకోసం రాజకీయాలు చేస్తుంది? భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరి కోసమే రాజకీయాలు చేస్తుంది, వాళ్ళిద్దరు సమర్థించడం కోసమే అనేది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మోసం చేశారా అని మేము మాట్లాడితే మాకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? కూటమిలో ముగ్గురు ఎవడొకటి సమాధానం చెప్పాలి. వాళ్ళ కూటమి ఎవరు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాకు సమాధానం చెప్తుందంటే, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తూ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సమర్థిస్తుందంటే ఇక మీరు ఆ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారి ఉన్నాయో, ఆ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో దిగజారి రాజకీయాలు చేస్తున్నాం, ఇంకా నేనేం సమాధానం చెప్పాల్సి. శరవేగంగా ర్యాపిడ్గా రోజులు లెక్కే కదా. ఈ రోజుకి ఎంత, రోజుకి ఎంత చేసావు? ఈ నెలలో ఎంత చేసావు? జూన్ మాసంలో ఎంత? ఆటోమొబైల్ సేల్స్ ఉంటాయి కదండి. జూన్ నెలలో మారుతి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి, మీరే రాస్తుంటారు కదా టీవీలో, పేపర్లో చూపిస్తున్నారు కదా. జూలై మాసంలో ఇన్నోవా, కిర్లోస్కర్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇది కూడా జూన్ మాసంలో, జూన్ 5 నుంచి జూలై 5 దాకా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు తీసుకోవడంలో అత్యధిక రాష్ట్రంగా, మొదటి రాష్ట్రంగా నిలబడిందని చెప్తున్నాను. నీ దాంట్లో తప్పే ఉంది, నేను మాట్లాడిన దాంట్లో అన్న. సంపద సృష్టిస్తానని కదా వచ్చింది నువ్వు. సంపద సృష్టించకపోగా అప్పులు సృష్టించడంలో నెంబర్ 1 ఉన్నావని చెప్పాను. నేను ఇచ్చింది సమాచారం తప్పుంటే నా నేను మాట్లాడిన దాంట్లో తప్పేంటో నన్ను ప్రశ్నించండి.